పట్నంలో అంతా సెప్పడేవారమే. రోజు లెక్కన లేచిరు, తయారైనరు, ఇంత టిఫిన్ చేసి ఎవరి పని మీద వెళ్ళిపోయారు. ఆఫీసులో అయిపోయినాక ఇంటికి వచ్చి తినుకుంటే తిని మరి వార్తలు చూస్తున్నారు. కానీ కొన్ని ఊర్లల్లా రాత్రి సగం మందికి నిద్రనే లేదు. ఒకరు కాకుండా ఒకరు వచ్చి లేపుడు, బుదురుకిచ్చుడు, కాలు మొక్కుడు, నోట్లు చేతులు పెట్టుడు, మందు బాటిల్ వంచుడు. అబ్బో మస్తు నడిచినాయట. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా. రైట్, కొత్త సర్పంచులు వచ్చేసినోళ్ళలో 3700 ఊర్లకు సర్పంచులు, 28,000 వార్డులకు మెంబర్లను ఎన్నుకున్నారు. ఇలా పొద్దుగాల 7 నుంచి మధ్యాహ్నం 1 దాకా ఓట్లు వేసి నడిచింది. ఈవీఎం మిషన్లు వాడలే, పాత పద్ధతి లెక్క బ్యాలెట్ కాగితం మీద ఓట్లేసిండ్రు. ఓటర్ స్లిప్పులు పట్టుకొని లైన్లో నిలబడ్డారు అంతా. నడవశేత కాని ముసలోళ్ళు కూడా వచ్చి ఓటేసిపోయిండ్రు. ఎమ్మెల్యేలు, లీడర్లు, ఎవ్వలూర్లాళ్ళు ఓటేసి ఏలకు ఇంకురుద్దించుకుర్రు. కొన్ని చోట్ల బ్యాలెట్ పేపర్ల అభ్యర్థుల గుర్తులు గల్లంతైనాయి. అసంటి ఊర్లల్లా మళ్ళా ఓట్లు పెడతామన్నారు ఆఫీసర్లు. ఏడేడెట్లా జరిగిందో మొత్తం వీడియోలు తీపిచ్చిర్రు. ఇక మధ్యాహ్నం 2 నుంచి ఓట్లు లెక్క పెట్టిర్రు. పొద్ముఖే వరకు ఎవరు గెలిచిండ్రు, ఎవరు ఓడిపోయినో చెప్పిర్రు. గెలిచిన వాళ్ళు సంబురాలు చేసుకుంటే ఓడిపోయిన వాళ్ళ ప్రచారానికి పెట్టిన ఖర్చు తుట్టయింది. కడమ ఊర్లల్లా ఈ నెల 25 30 సర్పంచ్ ఓట్లేస్తారు. సర్పంచ్ ఎన్నికలకు పార్టీతో సంబంధం ఉంటది గాని ఏ పార్టీలున్న సర్పంచ్ ను గెలుచుకుండ్రు అనేదైతే లెక్కలు తీసుకుంటురు.